వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజకీయం అనేటువంటిది ఇక శరవేగంగా పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. నువ్వా నేనా అన్నటువంటి రాజకీయం ఆరంభం అయిపోబోతోంది. అందులో ఎస్పెషల్లీ టెక్నాలజీని వాడుకుంటున్నాయి అన్ని పార్టీలు కూడా. ప్రస్తుతం ఓ పక్కన సోషల్ మీడియాలు ఒకవైపు అయితే, రెండవ వైపున సర్వే సంస్థలు, ఎన్నికల వ్యూహకర్తలు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మరొకసారి కొనసాగుతారు, ఆయనకు సంబంధించిన అనుబంధ విభాగం. రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విభాగం. అలాగే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి, మరొక వైపున జనసేన పరిస్థితి ఏంటి, వీళ్ళిద్దరు కూటమిగా ఏదన్నా అట్లాగా ఏర్పాటు చేసుకున్నారా, ఇంకొకటి అసలు ఈ వ్యూహకర్తలు ఇచ్చే వ్యూహాలు ఫలిస్తాయా, వ్యూహకర్తల వలన ఓట్లు వస్తాయా లేదా ఓట్లు పోతాయా, అధికారంలోకి రావడానికి వ్యూహకర్తలు ఎంతవరకు ఉపయోగపడ్డారు, అదే సందర్భంలో అధికారం పోయేటటువంటి సందర్భంలో ఉన్న వ్యూహకర్తలు వలన విఫలమవుతున్నారా, నాయకుల ఆలోచన తీరు వల్ల విఫలమవుతున్నారా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా అంది సత్యం గారు ఏమంటారు? రాజకీయ పార్టీలకు తర్వాత వాళ్ళ నిర్మాణం అంటే నెట్వర్క్ ద్వారా ఒక అంచనాలో ఉంటారు, కానీ అదే సందర్భంలో ప్రజలు మూమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు సభలకు పోయిన వచ్చేటువంటి జనం, ఇతర పార్టీల కొట్టే జనం, ఇతరుల మీద అంచనా, తమ మీద అంచనా అనేటువంటిది వచ్చిన జనాన్ని బట్టి మరొక విధంగా వీళ్ళు అంచనాకు వస్తూ ఉంటారు. అయితే ఒక ఎవిడెన్స్, దానికి వచ్చే జనం ఓట్లేస్తారా లేదా అనేటువంటి ఒక ఎవిడెన్స్ కొరకు వీళ్ళు ఈ సర్వే సంస్థల మీద ఆధారపడతా ఉన్నారు. అంటే వచ్చే వాళ్ళందరూ ఓట్లేస్తారా, తర్వాత చూడటానికి వచ్చారా, లేకపోతే ఏ సమస్య మీద వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఏ విషయాన్ని కోరుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రిఫరెన్షియల్, ఇది కూడా ఆ రాజకీయ పార్టీలకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా గతంలో మొదటి తర్వాత ఈ సంస్థలు అడ్వైజర్ వ్యూహకర్తలైతే నాయకుల యొక్క ఆహభావాల మీద కూడా గతంలో సలహా ఇచ్చారని చెప్పేసి వార్తలు వచ్చాయి. మొదట పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 2014 అప్పుడు మోడీ గారికి ఎలా డ్రెస్సింగ్ చేయాలో, ఎలా ఆహభావాలు ఉండాలో అని చెప్పేసి కూడా గైడెన్స్ ఇచ్చినట్టుగా మనం విన్నాం. కాబట్టి ఇవాళ సర్వే సంస్థల యొక్క ఆ ఆహభావాలు కాకపోయినా ఏ ఇష్యూస్ మీద మాట్లాడాలి, ఏ ఇష్యూ మీద సానుభూతి వస్తుంది, ఏ ఇష్యూ మీద ప్రత్యర్థుల్ని కౌంటర్ చేయాలనేటువంటి విషయాల మీద వీళ్ళు సలహా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు స్వతహాగా వాళ్ళకు తెలిసిన అంశాలు, వాళ్ళ పార్టీ నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చే రిపోర్ట్లు, ఇవన్నీ ఒక అవగాహన ఉంటుంది. కానీ సర్వే తోటి ఆ అవగాహనకు ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లభిస్తే ఇంకొంత కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయం కాబట్టే ఇవాళ సర్వే సంస్థలు మొదట పీకే ఫేమస్ అయినా ఆ తర్వాత ఆయన చీలిపోయిన వాళ్ళు లేదా ఇతర సంస్థల మీద రాజకీయ పార్టీలు ఆధారపడుతున్నాయి. ఇవాళ ఏపీ చూసుకుంటే మొన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు పర్యటన పోతే ఆదోనిలో మమూత్ ర్యాలీ జరిగింది, బాగా జన సమీకరణ జరిగింది. అట్లాగే జగన్ టూర్కు పోతే అదే విధంగా సమీకరణ జరుగుతుంది. ఇక మన పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళిద్దరి మించినటువంటి క్రౌడ్ వస్తాం, ఆయన కథనంగా పాలిటీషియనే కాకుండా ఒక సినీ హీరో ఇమేజ్ కూడా ఉంది, కాబట్టి రెండు కలిపి ఇవాళ క్రౌడ్ పుల్లర్ గా మారారు రాష్ట్రంలో. ఇప్పుడు ఒక అనుమానం ఏంటంటే వాళ్ళకి అందరికి జనం వస్తున్నారు, మరి ఎవరిని ఎన్నుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావడానికి సర్వే సంస్థల మీద ఆధారపడతా ఉన్నారు. ఇవి కొంతమేరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ గా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం, ఎందుకంటే వెల్ ట్రైన్డ్ సర్వేయర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు దరిదాపు ఇవాళ చాలా చోట్ల వీళ్ళు ఇచ్చినటువంటిది. ఉదాహరణకు మొన్న మునుగోడు ఎన్నికలు తెలంగాణలో, మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుంది అన్నారు, అది 10,000 20,000 కాకపోయినా మొత్తం మీద గెలుస్తుందని అందరు ప్రిడిక్ట్ చేశారు దరిదాపు ఒక్కలో ఇద్దరు తప్ప. అందుకని ఇవాళ చూస్తే ఇటువంటివి చూస్తే ఆ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కొంత అటు ఇటు జరిగిన ఒక 60% నిజమై 40% రాంగ్ అయినప్పటికీ కూడా ఉప ఎన్నికలు కానీ లేదా బ్రాడ్ గా ఒక రాజకీయ పార్టీలకు వాళ్ళు సలహాదారులు పెట్టుకున్నటువంటి పార్టీకి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి స్థితిలో మాత్రం ఇవాళ సర్వే సంస్థలు ఉన్నాయి. ఏదేమైనా ఇవాళ తర్వాత జనం కూడా అమాయకంగా జవాబులు చెప్పట్లేదు, ఇది సర్వే సంస్థలకు వచ్చినటువంటి తలనొప్పి. న్యూట్రల్స్ అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఎడ్యుకేట్ అయ్యారు. గతంలో న్యూట్రల్స్ అంటే అమాయకులు అనుకునేవాళ్ళు, ఇవాళ న్యూట్రల్స్ అంటే ఏ పార్టీకి చెప్పకుంటుంటే డబ్బులు వస్తాయి, ఒక పార్టీ కమిట్ అయితే ఒక పార్టీ వాళ్ళే ఇస్తారు, కాబట్టి ఏ పార్టీకి వేస్తామో చెప్పుకుంటుంటే అన్ని పార్టీ వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి ఇవాళ జనం కూడా
న్యూట్రల్ అనుకున్న వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఈ డబ్బులే వాళ్ళు ఎడ్యుకేట్ అయిందనకన్నా ఈ డబ్బులే వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. దీంతో ఇవాళ సర్వే సంస్థలకు కూడా ఒక తలనొప్పి పట్టుకుంది. అసలు మనల్ని మనం అడిగేటువంటి వాళ్ళకి వీళ్ళు జవాబులు సరిగ్గా ఇస్తున్నారా, వాస్తవానికి ఇది వీళ్ళు ఇచ్చిన జవాబు కరెక్టేనా అని మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి వల్ల ఉన్నాయి. ఏదేమైనా వాళ్ళకు ఒకే రౌండ్ లో ఇవాళ సర్వే కూడా ఎలక్షన్లు ఏడాది ముందల 15 నెలల ముందల లేదా 2 సంవత్సరాల ముందల సర్వేలు చేస్తే అది సైంటిఫిక్ గా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పేటువంటి దాంట్లో వేరియబుల్స్ అన్ని కూడా అన్సైంటిఫిక్ ఉంటాయి. అట్లా కాకుండా దగ్గర పడతా ఉంటే సంవత్సరం కన్నా 6 నెలల ముందు పెట్టేటువంటి అది దగ్గరకు పడతా ఉంటే వచ్చే సర్వేలు కొంత ఎక్కువ సైంటిఫిక్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ టైంలో సర్వే చేశారు, ఏ కాలంలో సర్వే చేశారు అనేటువంటిది కూడా రెఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, మన చంద్రబాబు నాయుడు మీద అల్పిన సంఘటన జరిగినప్పుడు సానుభూతి చెప్పినటువంటి సర్వే ఆధారంగా ఆయన ఎలక్షన్లో పోయాడు. లింగో అడ్డం తగిలి 6 నెలలు ఎలక్షన్ ఓటర్లని మనం కొత్త లిస్టు తయారు చేసేంత ఆగాల్సిందని 6 నెలలు పోస్ట్ పోన్ చేశాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ పెడితే రాంగ్ రిజల్ట్ వచ్చింది. అంటే సానుభూతి ఉన్నప్పుడు సర్వే చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది, కాలం గడిచిన తర్వాత వస్తే ఒక రిజల్ట్ వస్తుంది. కాబట్టి అట్లాగే కరువు బాగా ఉందనుకోండి, ఎండాకాలం మంచినీళ్ళ సమస్య ఇటువంటి అప్పుడు అలా ఎండాకాలం చేస్తే ఒక సర్వే ఒక రిజల్ట్ వస్తుంది, వర్షాలు పడి ప్రజలంతా సంతోషంగా ఉన్నప్పుడు సర్వే చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. కాబట్టి సర్వే చేసే టైం, సర్వే చేసేటువంటి లాంగింగ్ తర్వాత సర్వే చేసేటువంటి తీసుకున్నటువంటి వేరియబుల్స్ కాలం ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా వాళ్ళ సేఫ్టీ కొరకు రాజకీయ పార్టీలు ఇవాళ ప్రిలిమినరీ సర్వేలు అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తూ ఉన్నాయి. పీకేకు కొంత పేరు ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ పీకేని దరిదాపు మరి జగన్ అంటిపెట్టుకుంటున్నాడు. మిగతా వాళ్ళు కూడా డిఫరెన్స్ సర్వే సంస్థలని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవ్వటం వల్ల, వీళ్ళు రిజల్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళ వ్యూహాలు మార్చుకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మనకు రాంగ్ వస్తుంది లేదా తారుకున్న దానికన్నా తక్కువ వస్తుంది అనుకుంటే వాళ్ళ వ్యూహం మార్చుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షం అయితే అధికార పక్షాన్ని ఏ విషయాల మీద అటాక్ చేయాలి, అధికార పక్షం అయితే ఏ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ప్రజల సానుభూతి పెరుగుతుంది అని అట్లా వ్యూహాలు మార్చుకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఈ సర్వేల వల్ల వాళ్ళకు లభిస్తుంది. కాబట్టి కేవలం గెలుపోవటమే కాకుండా ఇటువంటి అనేక అంశాల మీద సర్వే సంస్థలు చేస్తున్నటువంటి రిపోర్ట్స్, తర్వాత సర్వే సంస్థ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేయర్స్కు ఇచ్చేటువంటి ట్రైనింగు, తర్వాత ఇండిఫరెంట్ యాటిట్యూడ్, ఇంపార్షియల్గా ఇటువంటివన్నీ సర్వేయర్స్కు ఉండాలి. ఉండక ఇన్వెస్టిగేటర్స్కి ఉండకపోతే మళ్ళీ వాళ్ళకు రాంగ్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నేను ఒక రీసెర్చర్ని కాబట్టి ఎంఫిల్ పిహెచ్డి చేసిన కాబట్టి నా స్టూడెంట్ లైఫ్లో ఇలా ఎప్పుడైతే ఒక ఇండిఫరెంట్గా ఇంపార్షియల్గా ఉంటాడో అప్పుడు కరెక్ట్ సర్వే వస్తుంది. అట్లాగా మనసులోనే పార్షియాలిటీ పెట్టుకుని సర్వే చేస్తే అది రాంగ్ రిజల్ట్ పోయే రాంగ్ కన్క్లూజన్స్ పోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ సర్వేల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం. ఓకే సాయి గారు, రైట్. గోవిందరెడ్డి గారు ఏమంటారు, పీకే మీదనే మీ పూర్తి నమ్మకమా ఇప్పటికి కూడా? సాయి గారు నమస్తే. మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఆయన అసలు అంటే బీహార్ లో ఆయన క్యాన్వాస్, ఆయన క్యాంపెయిన్ సంస్థ ఒకప్పుడు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఆయన అంటే ఆయన ఆయన స్థాపించినటువంటి సంస్థ కంపెనీల్లో ఒక హెడ్ మారిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు. సో ఐపాక్ ఈజ్ ఏ కంపెనీ. సో ఆ కంపెనీలో అనేక మంది కొత్త వాళ్ళు వస్తుంటారు, లేకపోతే కొత్త ఇవి. సో నౌ ఐపాక్ అనేటువంటి కంపెనీ అనేటువంటిది ఒకప్పుడు ఆయన హెడ్ అయినా కూడా ఇప్పుడు కాదు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన ఒక పొలిటికల్ పార్టీలో ఆయన వేరే విధంగా ఏదో అంటే కాంగ్రెస్ తో అలయం చేసుకోవడమో లేకపోతే బీజేపీకి విరుద్ధంగానో ఏదో మరి ఆయన స్ట్రాటజీ ఆ రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి మాట. అయితే ప్రశాంత్ కిషోర్ గారు తను అంటే దేశంలో 2014లో ఇక్కడ మన బీజేపీకి కానీ తర్వాత కాలంలో మరి అనేక రీజనల్ పార్టీస్కు
చేసినటువంటి మాట తన వల్ల తనకి బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తిగా ఆయనకు గొప్ప ఒక పెద్ద సెఫాలజిస్ట్ గా ఆయనకు పేరు ఉన్నటువంటి మాట వాస్తవము. కొన్ని అక్కడక్కడ కూడా ఫెయిల్ అయినటువంటి విషయం కూడా ఒక బిజినెస్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ గాను ఒక సంస్థకు మరి అందరు హైర్ చేసుకుంటారు ఆయన ఉన్నటువంటి డేటా ఇదంతా ఉన్నటువంటి మాట వాస్తవము. ఏదేమైనా కూడా ఒక పొలిటికల్ పార్టీకి వీళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తారు, అంటే వారు అన్నట్టుగా సత్యం గారు అన్నట్టుగా అంటే ఎంత ప్రొఫెషనల్ గా ఈ డేటాను కలెక్ట్ చేస్తాము,